హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి తెలుగు బిజినెస్ ఇండియాస్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ ని ఆదరిస్తున్న మీ అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇవాళ మనం వ్యవసాయానికి అవసరమయ్యే ఒక ఆధునిక మిషన్ వివరాలు, అలాగే అది పనిచేసే విధానం గురించి వివరంగా తెలుసుకుని ఆ మిషన్ రైతులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, ఇవాళ మనం వరి మరియు గోధుమ కోతలో ఉపయోగపడే రేపర్ బైండర్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఈ రేపర్ బైండర్ మిషన్ పంటని కట్ చేస్తూ కట్టలు కట్టి బయటకు పంపిస్తూ పనిచేస్తుంది. అలాగే ఈ మిషన్ 85 నుంచి 110 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉన్న పంటలను కట్ చేయగలదు. ఈ మిషన్తో ప్రతి గంటకి 1 ఎకరా భూమిలోని పంటను కట్ చేసి కట్టలు కట్టవచ్చు. 1 గంట మిషన్ నడవడానికి 1 లీటర్ డీజిల్ ఖర్చవుతుంది. అలాగే ఈ రేపర్ బైండర్ మిషన్ 4 ఫీట్ల కట్టర్ బార్తో ఉంటుంది. ఈ కట్టర్ బార్తోనే మిషన్ పంటని కట్ చేస్తూ ఉంటుంది. ఈ మిషన్ 3 నుంచి 5 సెంటీమీటర్ల ఎత్తు నుండి పంటని కట్ చేస్తూ ఉంటాం. ఈ మిషన్ ఇంజన్ విషయానికి వస్తే ఇది 10.2 HP కూల్డ్ డీజిల్ ఇంజిన్ తో నడుస్తుంది. అలాగే ఇందులో 4 గేర్లు ముందుకు మరియు 1 వెనుక గేర్ ఉంటుంది. ఇక దీని బరువు విషయానికి వస్తే 4 క్వింటాల బరువుతో ఉంటుంది. అలాగే ఈ మిషన్ 5 లీటర్లు డీజిల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ మిషనరీకి సంబంధించిన విషయాలు. ఇక ఇప్పుడు ఈ వీడియోలో ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూశారు కదా, ఈ రేపర్ బైండర్ మిషన్ పొలాన్ని కట్ చేస్తూ ఎలా కట్టలు కట్టి బయటకు పంపిస్తుందో. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, మనము లేబర్ ని పెట్టి చేతి కోత కోయించే ప్రతి పనిని మనం ఈ మిషన్ తో లేబర్ లేకుండా తక్కువ సమయంలో చేయగలం. ఉదాహరణకి పశువులకు గడ్డి అవసరం ఉండి వరి చేతి కోత కోయించాలి అనుకుంటే అది చాలా పెద్ద పని. లేబర్ తో 1 ఎకరా పొలం కోయించడానికి 1 రోజు పైనే పడుతుంది. అలా కోసిన వరిని కట్టలుగా కట్టి ఒక దగ్గర చేర్చి వాటి నుండి వడ్లను దులపడం అనేది చాలా టైం పట్టే పని. అదే ఈ మిషన్ తో అయితే 2 లేబర్లతో తొందరగా ఈ పనిని పూర్తి చేయవచ్చు. అలాగే పెద్ద పెద్ద డైరీ ఫామ్ వాళ్ళు పశువుల మేత కోసం వేసిన పంటలను కూడా కట్ చేయడానికి ఈ మిషన్ ని మనం వాడతాం. అలా ఏదైనా కట్ చేయడానికి ఈ మిషన్ వాడి లేబర్ తో రోజులు పట్టే పనిని కూడా గంటల్లో చేయవచ్చు. ఇక మిషన్ ధర విషయానికి వస్తే, ఈ మిషన్ మనకు 3 లక్షల వరకు ఈ మిషన్ కాస్ట్ ఉంటుంది. ఇంకా మిగతా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అన్ని కలిపి 3,20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక మిషన్ రిపేర్ అయితే మనకు దగ్గరలో ఉండే హార్వెస్టార్ రిపేర్ వాళ్ళు చేస్తారు. అలాగే స్పేర్స్ ఏవైనా అవసరం ఉంటే మిషన్ అమ్మిన కంపెనీ వాళ్ళే కొరియర్ లో పంపిస్తారు. అలాగే కొన్ని కంపెనీ వాళ్ళు మిషన్ పైన వారంటీ కూడా ఇస్తున్నారు. మంచి కంపెనీ వాళ్లను వెతికి వారి దగ్గర ఈ మిషన్ ను కొనడం ఉత్తమం. మరి మంచి కంపెనీని వెతకడం ఎలా అనుకుంటున్నారా? ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఇండియా మార్ట్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ సెర్చ్ బార్ లో రేపర్ బైండర్ అని వెతకాలి. అలా వెతికిన తర్వాత మనకి ఈ మిషన్లు సేల్ చేసే చాలా ఇండస్ట్రీలు వస్తాయి. అలా వచ్చిన ప్రతి పోస్ట్ లో కుడిపక్క బాక్స్ లో ట్రస్ట్ సీల్ వెరిఫైడ్ అని, అలాగే వెరిఫైడ్ సప్లయర్ అనే పేర్లు కనిపిస్తాయి. వాటిలో ముందు ప్రిఫరెన్స్ ట్రస్ట్ సీల్ వెరిఫైడ్ అని ఉన్న పోస్టులకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడైతే మిషన్లు అమ్మి మంచి సర్వీస్ చేస్తారో అలాంటి ఇండస్ట్రీలను గుర్తించి ఆ ఇండస్ట్రీకి సంబంధించి కస్టమర్స్ తో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాకే ఇండియా మార్ట్ వెబ్సైట్ వాళ్ళు ఈ ట్రస్ట్ సీల్ వెరిఫైడ్ అనే గుర్తింపుని ఇండస్ట్రీకి ఇస్తారు. కాబట్టి ఈ ట్రస్ట్ సీల్ వెరిఫైడ్ అని ఉన్న కంపెనీ వాళ్ళతోనే మాట్లాడి డీల్ చేసుకుంటే మంచి ప్రొడక్ట్ మంచి ధరలో మన చేతికి వస్తుంది. మనం ట్రస్ట్ సీల్ వెరిఫైడ్ ఉన్న కంపెనీలనే సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసిన తర్వాత లోపల ఉన్న ప్రొడక్ట్ డీటెయిల్స్ అలాగే కంపెనీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా చూసి మన ప్రాంతానికి దగ్గరలో ఉండే కంపెనీ వాళ్లతో డీల్ చేసుకోవడం మంచిది. అలాగే ఏదైనా ఇండస్ట్రీ వాళ్లతో ఈ మిషన్ గురించి మాట్లాడే ముందు తప్పకుండా వారంటీ మరియు సర్వీసింగ్ గురించి
కనుక్కోండి. అలాగే మిషన్ డెలివరీ వాళ్ళకే చేయమని చెప్పండి. అలాగే స్పేర్ పార్ట్స్ ఇంకా రిపేర్ గురించి పూర్తి వివరంగా కనుక్కుని మీకు పూర్తి భరోసా కలిగిన కంపెనీ వాళ్ళ దగ్గరే ఈ మిషనరీ తీసుకోవడం ఉత్తమం. అలాగే ఈ బిజినెస్ లో ఉండే లాభాల విషయానికి వస్తే, మనం ప్రతి గంటకి లేదా ప్రతి ఎకరానికి 1500 చొప్పున తీసుకుంటూ రోజులో ఒక 10 గంటలు పనిచేసిన ప్రతిరోజుకి వచ్చే ఆదాయం 15,000 రూపాయలు. వీటిలో నుంచి డీజిల్ మరియు ఇతర ఖర్చులన్నీ పోను మనకు ప్రతిరోజు 10 నుంచి 12,000 రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయానికి సంబంధించి సరైన అవగాహన లేని కారణంగా లాభాల గురించి సరిగ్గా వివరించలేకపోయాం. అలాగే చాలా మంది తమ పశువుల మేత కోసం గడ్డి అవసరముండి లేబర్ కాస్ట్ మరియు టైం ఎక్కువ పడుతుండడంతో చాలా అవస్థలు పడుతుంటారు. అలాంటి వాళ్లకు ఈ మిషన్ ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాటి బిజినెస్ ఐడియా. ఈ వీడియోలో మనం రేపర్ బైండర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే రైతులకు ఈ మిషన్ ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా ఈ మిషన్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇండస్ట్రీ వాళ్ల దగ్గర ఈ మిషన్ ని కొనాలి అనే విషయాలు తెలుసుకున్నాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా వివరణ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సలహాలను మా కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మా అప్డేట్స్ వెంటనే పొందడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.